అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏవైనా ఎర్ర నేలలు నల్లరేగడి నేలలైనా ఏకపంటగాను అంతరపంటగాను సాగులో ఉండే అపరాల పంట కంది. కందిని ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తున్నారు కానీ రబీలో 2-3-6 తడులిచ్చి సాగు చేస్తారు. దిగుబడులు బాగుండటం, మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం, ఏ పంట వేయలేని అననుకూల వాతావరణంలో కూడా కందిని విత్తుకునే అవకాశం ఉండడం వంటి కారణాలు ఈ పంట సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమవుతున్నాయి. ఖరీఫ్ కందికి పచ్చపురుగు, ఎండు తెగులు ప్రధాన సమస్యలుగా ఉంటాయి. పచ్చపురుగును సమగ్ర సస్యరక్షణ విధానాలతో అరికట్టుకునే వీలుంది. అయితే ఎండు తెగులు ఉధృతంగా ప్రతి ఏటా ఆశించే ప్రాంతాల్లో మాత్రం ఈ తెగులును తట్టుకునే రకాలను ఎంచుకొని సాగు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎండు తెగులు వల్ల పంట దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎండు తెగులు తట్టుకునే రకమే PRG 176. ఉజ్వల అనే పేరుతో విడుదలైన ఈ రకం ఇతర రకాలకు భిన్నంగా 135 రోజుల్లోనే కోతకు వచ్చి రైతుల పొలాల్లో మంచి దిగుబడులు అందిస్తున్నట్టుగా రైతుల అనుభవాలు చెబుతున్నాయి. వర్షాధారంగా సాగు చేసే పరిస్థితుల్లో ఉజ్వల రకం ఆశాజనకమైన ఫలితాలనిస్తోంది. ఈ రకం సాగు చేసిన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ రైతులు శ్రీనివాస్ రామరెడ్డి మాట్లాడుతూ, 2 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని చేస్తున్నాము. ఇంతమందికి మేము వరి సాగు చేసేవాళ్ళం. సో వరికి వాటర్ అనేది ఎక్కువ కావాల్సి వచ్చేది. సో అది ఇబ్బంది అయిపోయింది. వర్షాలు లేకుండా మాకు మోటార్లు లేక ఇబ్బంది అయిపోయింది. సో మేము ఒకసారి కేవీకే సార్ వాళ్ళని కన్సల్ట్ చేసినాక సార్ వాళ్ళు ఇట్లా PRG 176 ఉజ్వల సీడ్ అని కంది సీడ్ ఇచ్చారండి. సో అంతరం పడగా వేసుకుంటున్నాం మేము. వాటి వల్ల ఏమవుతుందంటే వాటర్తో ఎక్కువ పని లేదు. తక్కువ 2 సార్లు నీళ్ళు కట్టేసుకుంటే 100 రూపాయలు. సో దానివల్ల మాకు ఇప్పుడు ఒకసారి మందు కొట్టుకుంటే సరిపోతుంది. పెట్టుబడి ఎక్కువ లేకుండా ఆదాయం ఎక్కువ వచ్చేట్టు కనిపిస్తుంది మాకు. సో పూతనే ఏదైనా కాయన మంచిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు ఇదే బాగుంది అనిపిస్తుంది. కంది ఉజ్వల మాకు మంచిగా అనిపించింది. నాకు 4 ఎకరాలు ఉంది. కందిలో పెసర అంతర పంటగా పెసర్లు వేస్తా, ప్లస్ వేరుశనిగా 2 రకాలు వేస్తుంటాము. ఈ PRG 176 అనేటటువంటిది ఏంటంటే LRG 41, WRG 96 వీటన్నిటికంటే కూడా ఇది కొంచెం తొందరలో వస్తుంది. ఒక 20-30 రోజుల ముందు రావడం వల్ల మనకు నవంబర్ లో వర్షాలు రాకపోయినప్పటికీ ఆ బెట్టను తట్టుకుంటుంది. ఇది బెట్టను తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. దీనికి ఏదన్నా పురుగులు ఇటువంటివి ఉన్నాయని మనం స్ప్రేయింగ్ చేయించుకున్నా తట్టుకుంటుంది. అదే అదర్ వెరైటీస్ 180 రోజులకు వచ్చేటటువంటి రకాలు ఏంటిదంటే అవి నవంబర్లో వర్షాలు రాకపోయినటువంటి టైంలో అవి బెట్టకు తట్టుకొని అది దిగుబడి సరిగా రావటం లేదు. ఇది ఒక ఎకరానికి వచ్చి 8 నుంచి 10 బస్తాల దిగుబడి వరకు వస్తుంది. వర్షాధార ప్రాంతాల్లో సాగుకు PRG 176 కంది రకం అనువుగా ఉందంటూ కంది సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో వివరిస్తున్నారు సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ కిరణ్. మన కంది పంట తీసుకున్నట్లయితే 150-185 రోజుల పంటకాలం. కాబట్టి ఈ PRG 176 ఉజ్వల అంటే పీఆర్జీ పాలెం నుంచి వచ్చినటువంటి రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఈ కంది వెరైటీ, ఇది తక్కువ డ్యూరేషన్ వెరైటీ కాబట్టి రైతులకు మంచి ఎర్ర చెలక నీళ్ళు ఉన్నటువంటి భూమి లోపల అనుకూలంగా ఉంది. అదేవిధంగా డ్రై స్పెల్స్ వాతావరణం అంటే డ్రై కండిషన్ లో కూడా తట్టుకొని పెరిగేటటువంటి స్వభావం ఉంది. కాబట్టి ఇలాంటి వెరైటీస్ కూడా మనం క్లస్టర్ పంటల డెమోన్స్ట్రేషన్ లో కూడా 10 హెక్టార్ లోపల 25 మంది కూడా కేవీకే నుండి మనం రైతులకు అందజేయడం జరిగింది. ఇతర దశ లోపల శనగ పచ్చ పురుగు అనేది ఎక్కువగా మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ శనగ పచ్చ పురుగు నివారణకు మనం స్పైనోజైడ్ 0.3 ml కావచ్చు, క్లోరాన్ 3 పొల్లు 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ శనగ పచ్చ పురుగు యొక్క నివారణ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ 80% పరిపక్వతకు వచ్చిన తర్వాత మన కంది అనేది మనం కోసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సకాలం లోపల మనం గింజలను హార్వెస్ట్ చేసినట్లయితే గింజలు చిట్లిపోయేటువంటి అవకాశం ఉండదు. మన కోత కోసిన తర్వాత కూడా 10-12 రోజులకు ఎండబెట్టిన తర్వాత మన టార్పలిన్ కవర్ పైన ఉంచి మనుషుల ద్వారా కావచ్చు, నూర్పిడి యంత్రాల ద్వారా కావచ్చు, మనం దాన్ని వివిధ ప్రాసెస్ల ద్వారా మనం వాటిని మనం గింజలను అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కంది లోపల ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అంతర పంటలు అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్. అంతర పంటల లోపల కంది, తర్వాత పత్తి కావచ్చు, కంది పసుపు కావచ్చు, తర్వాత కంది పెసర కావచ్చు, ఇవన్నీ కూడా మనం 1:4 రేషియో లోపల వేసుకున్నట్లయితే మనకు కందిని అంతర పంట వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.